మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎంఈఓ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని, విద్యా సంస్థలు స్కావెంజర్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆమె స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపద్, దుర్గాప్రసాద్, జోనల్ ఇన్ఛార్జ్ శివ, మహిళా కన్వీనర్ రాజశ్రీ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేయబడడం జరుగుతుంది. ఎంఈఓ అధికారి పేరుకు 9 మండలాలకు అధికారిగా ఉన్నట్లే కానీ ఏనాడు మా యొక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ సమస్యలను పట్టించుకున్నదే లేదు. ఎన్నిసార్లు వచ్చినా వినతి పత్రం అందజేయడానికి కానీ నార్మల్ మేము చూసుకున్నా మా సమస్య చెప్పడానికి వచ్చినా కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ఆఫీస్లో కనిపించిందే లేదు. అలాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని మా ప్రభుత్వ స్కూళ్లలో చూసుకున్నట్లయితే స్కూల్ స్టార్ట్ అయ్యి 23 రోజులు కావస్తున్నా కానీ కనీస వస్తువులు అన్నిటి లేవు. మనకు వెంటనే ఆ కనీస వస్తువులు అన్నిటి వెంటనే కల్పించాలని, అలా కల్పించకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అని మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఎంఈఓ ఎక్కడున్నా ఇక్కడికి వెంటనే మాకు ఈ సమస్యకు సమాధానం చెప్పకపోతే ఎంఈఓ వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదలేదు. ఎంఈఓ అధికారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఎంఈఓ గారు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలలో అది వసతులు కల్పించాలని చెప్పేసి, అలాగే ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఎంఈఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ విద్యారంగ వ్యవస్థను పట్టించుకోవాలని ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్ లను, ఫీజు రీయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉందంటే కట్టెల మూ పెట్టుకుని రోడ్డు మీదకి వస్తుంది, కానీ విద్యార్థుల కోసం, విద్యార్థినుల కోసం ఏ ఒక్కసారి కూడా ఏ స్కూల్ని కానీ ఏ కాలేజీని కానీ సందర్శించిందో సమాధానం చెప్పాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనీయకుండా చేస్తుందని ఈ రకంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై హింద్, జై భారత్.